అందరికీ జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ వరంగల్ లోని గోపాలస్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న బాయ్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపానికి అయితే వచ్చేసినాం. వారు ఎన్ని సంవత్సరాల నుండి విగ్రహాన్ని పెడుతున్నారు, వాళ్ళు డెకరేషన్ ఎలా ఉంది, అలాగే ఈసారి ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది అన్ని డీటెయిల్స్ గా వాళ్ళ టీమ్ తోనైతే మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం, లోపలికి వెళ్ళైతే స్వామివారిని చూస్తూ అలాగే అన్ని ముచ్చట్లు కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూస్తున్నారు కదా, బాయ్స్ యూత్ అసోసియేషన్ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. గత 22 సంవత్సరాల నుండి వీళ్ళు విగ్రహాన్ని అయితే పెడుతూ ఉన్నారు. సో మనం మండపం లోపలికి అయితే వెళ్దాం, స్వామివారిని మనం అంతా కూడా ఎక్స్ట్రీమ్లో అయితే చూద్దాం. సో స్వామివారికి సంబంధించిన ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని డీటెయిల్స్కి అయితే చూద్దాం ఒక్కొక్కటిగా. ఇక్కడ చూసినట్లయితే స్వామివారు ఒక రాయిపై కాలు పెట్టినట్లు ఉన్నాయి, అలాగే స్వామివారి యొక్క పాదరక్షకాలు చూడవచ్చు, స్వామివారి ధోతి, అలాగే స్వామివారి యొక్క చేతిలో ధనస్సు చూడవచ్చు, అలాగే స్వామివారి మెడలో రుద్రాక్ష మాల, ఆ పులి చర్మం, అలాగే పెద్ద గజమాల కూడా చూడవచ్చు. ఇలా చూసినట్లయితే ఇటు ఒక యారో చూడవచ్చు, అలాగే చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క ఆయుధం పాశ్యం చూడవచ్చు. సో ఇంకో మరొక చేతితోని ఆశీర్వాదం ఉంది. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా స్వామివారి యొక్క ఫేస్ని చూడవచ్చు, ఆ పైన చూసినట్లయితే మనకు హెయిర్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. సో కంప్లీట్ పరశురామ్ అవతార్లో ఈసారి స్వామివారిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కింద స్వామివారికి లెఫ్ట్ సైడ్ మూషకం. సో మనం కంప్లీట్గా స్వామివారికి సంబంధించిన ఎక్స్ట్రీమ్లో ప్రతీది కూడా డీటెయిల్స్గా చూపెట్టడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, మంగళమూర్తికి, అందరికి జయ శ్రీరామ్. నమస్తే. జయ శ్రీరామ్ అన్న, గత 3 రోజులు వరుసగా 3 రోజులు అయిపోయింది, ఈరోజు 4th డే. 3 రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేసినారు? అన్న మేము పెట్టిన తెల్లారే సండే రోజు అన్నదానం కార్యక్రమం చేసినాం. ఓకే. అండ్ నిన్న మండే రోజు తమలపాకుల అర్చన చేసినాం. అండ్ ఈ రోజు దేవునికి నవకలశ అభిషేకం ఉంది అన్న. నెక్స్ట్ రేపు పల్లకి సేవ ఉంది, దాని తర్వాత శివపార్వతి కళ్యాణం, దాని తర్వాత లక్ష గర్గ పూజ ఉంది. అట్లా కంటిన్యూస్ గా డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది అన్న మన దగ్గర ఎవ్రీడే. ఓకే ఓకే అన్న. మన యూత్ తరఫున ఎన్నోసారి విగ్రహాన్ని పెట్టడం అన్న, మన ఈ బాయ్స్ యూత్ అసోసియేషన్ అన్న, ఇది మేము 22nd ఇయర్ అన్న. ఓకే. మేము నేను 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మేము వినాయకుడు పెట్టడం స్టార్ట్ చేసినాం. చిన్న మట్టి వినాయకుడు మేము సొంతంగా వేసుకొని పెట్టే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చినాం అన్న. స్టార్టింగ్ లో మేము ఇదే గల్లీలో పక్కన ఒక 7-8 ఇయర్స్ అక్కడ పెట్టినాం, దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద పెడుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది ఉన్నారన్న మీతో పాటు? మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నామో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ వాళ్ళే ఉన్నారు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ఒక 4-5 మెంబర్స్ యాడ్ చేసుకున్నాం, కానీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక 10-12 మెంబర్స్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నామో ఈ గల్లీలో వాళ్ళందరూ ఉన్నాం మళ్ళీ ఇక్కడ. సో ఈసారి విగ్రహం ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు? ఇది మన మస్జిద్ సిక్ కళాకారి అని కాశబుగ్గా 100 ఫీట్ రోడ్ అక్కడ ఉంటది అన్న. సో అక్కడ నుంచి గత లాస్ట్ ఇయర్ కూడా తన దగ్గర వేసుకున్నాం, ఈ ఇయర్ కూడా తన దగ్గర వేసుకున్నాం. ఓకే. సో లాస్ట్ ఇయర్ మేము దశావతారం వినాయకుడిని పెట్టినాం, ఈసారి స్పెషల్ ఏంటంటే పరశురామ అవతారంలో గణేష్ని పెట్టినాం అన్న. సో ఎన్ని ఫీట్ హైట్ ఉన్నది అన్న? ఇది 12 ఫీట్స్ వస్తుంది అన్న హైట్. మన 12 ఫీట్స్ కంప్లీట్ గా మనకు ఎకో ఫ్రెండ్లీ విగ్రహం, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అన్న. లడ్డు ఎన్ని కేజీలు ఏర్పాటు చేసిన లడ్డు? మనకు ఆల్మోస్ట్ దాతలు ఉన్నారు ఒక 3-4, వాళ్ళు ఒక 10 కేజీస్, 5 కేజీస్, 3 కేజీస్, 2 కేజీస్ వాళ్ళు ఇష్టం. ఇక వాళ్ళు ఎంత ఇచ్చినా గానీ మేము వాళ్ళని ఇది వద్దు అని ఏమనం. వాళ్ళు ఎంత వాళ్ళ సంతోషంగా వాళ్ళు 1/4 కిలో ఇచ్చినా గానీ తీసుకుని మేము దేవుని దగ్గర పెట్టినాం అన్న. సో ఓకే అన్న. అట్లే ఈసారి మరి లడ్డు వేలం వేస్తున్నారా, డ్రా చేస్తున్నారా? ఇట్లా వేలం పాట వేస్తాం అన్న. వేలం వేస్తున్నా? వేలం వేస్తాం. సో ప్రతిసారి వేలం వేస్తాం, వేలం వేస్తాం. సో లాస్ట్ లడ్డు వేలం పాట వేసేస్తాం ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ మనకు ఎంతకు పోయింది వేలంలో? లాస్ట్ ఇయర్ మనకు 20,000 వెళ్ళింది అన్న. 20,000 వెళ్ళింది. ఓకే. ఈసారి ఏమైనా పెరిగే అవకాశం అనిపిస్తుందా? దేవుని దయ పెరగాలి అని కోరుకుంటారా మేము కూడా. ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం విగ్రహం పెట్టాలంటే ఒక దాత అవసరం ఉంటది, లేదంటే ఒక యూత్ కమిటీ అందరు కలిసి కూడా పెట్టాల్సి వస్తుంది. ఈసారి దాత ఎవరైనా ఉన్నారా? ఈసారి దాత వచ్చేసి బండి సీను అన్న అని ఉంటారు. అంటే నార్మల్ గా సీను అనకన్నా బండి సీన్ అంటే ఎవరైనా బాగా గుర్తు. సో ఇక్కడే మన పక్కనే టిఫిన్ సెంటర్ అని ఉంటాడు, అతనే మనకు విగ్రహం స్పాన్సర్ చేయడం జరిగింది. మిగతా అంటే నార్మల్ ఒక 3-4 స్పాన్సర్స్ ఉంటారు. అండ్ మెయిన్ ఇంకో స్పాన్సర్ మన పక్కన బాలాజీ రేడియం స్టిక్కర్, వాళ్ళు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. గత ఒక 7 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా వాళ్ళు ఒక్కరే అన్నదానం చేస్తూ ఉంటారు. అలాగే ఇంకో కొంతమంది మనకు స్టేజ్ కి దానికి దీనికి కొద్దిగా అమౌంట్ ఇస్తారు. ఇంకా మెయిన్ ఏంటి అంటే మేమే ఉంటాం, మేమే మా కంపెనీ సభ్యులు, మేమే ఆల్మోస్ట్ మనిషికి ఒక 5-10,000 వేసుకొని ఆల్మోస్ట్ మేజర్ ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం. సో ఈసారి నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? నిమజ్జనం వచ్చేసి 16th అన్నాం. మెయిన్ ఏంటంటే మేము
నిమజ్జనం కన్నా ఫస్ట్ ఆగమన్ కి ఎక్కువ ప్లాన్ చేస్తా ఉంటాం. ఎందుకంటే నిమజ్జనం అంటే అందరూ వెళ్తా ఉంటారు, ట్రాఫిక్ ఉంటది, పోలీసు వాళ్ళకు ఇబ్బంది ఉంటది అంత మెయింటెనెన్స్ కోసం అని. సో ఎప్పుడైనా మేము వినాయకుడిని 2 డేస్ ముందే తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆ టైమ్ లో తీసుకొస్తే కొంచెం ఫ్రీగా ఉంటది, మనం గ్రాండ్ గా ప్రతిష్ఠించడానికి ఈసారి మేము తీసుకురావడం కూడా మంచి గ్రాండ్ గా శివడ్ పెట్టి డీజే పెట్టి గ్రాండ్ తీసుకొని వచ్చినాం. నిమజ్జనం ఎట్లా అంటే మన దగ్గరనే సౌండ్ సిస్టమ్ ఉంటది, జనరేటర్ ఒక 2 తెచ్చుకుంటాం, ఆ మన దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్ తోనే తీసుకెళ్తాం. అంటే ఎక్స్ట్రాగా బ్యాండ్ అది ఇది అంత ప్రిఫర్ చేయం మేము నిమజ్జనానికి. అన్న ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మీరు విగ్రహం ఇక్కడ పెట్టిన తర్వాత డెకరేషన్ చేస్తారా లేకపోతే డెకరేషన్ చేసిన తర్వాత విగ్రహం తీసుకొస్తారా? ఆల్మోస్ట్ సైడ్స్ మొత్తం డెకరేషన్ కంప్లీట్ అవుతుంది, ముందు ఆర్చ్ ఉన్న పైన టాప్ అనేది మాత్రం విగ్రహం పెట్టిన తర్వాత చేస్తాం. డిపెండ్స్ ఆన్ ఈ విగ్రహం హైట్ కి ఎంత హైట్ అయితే సెట్ అవుతుందో అది చూసుకొని దాన్ని బట్టి హైట్ ఉన్న ఆర్చ్ కూడా ఏ ఆర్చ్ అయితే సెట్ అవుతుంది దాన్ని చూసుకొని ప్లాన్ చేసి చేస్తాం అన్నారు. సో అన్న ఇప్పుడు విగ్రహం యొక్క కాన్సెప్ట్ ఎవరిదన్న ఆలోచన? ఇది పరశురామ అవతారం కాన్సెప్ట్ ఆలోచన అందరిదన్న. మేము ఏదైనా ప్రతి సంవత్సరం అయినా విగ్రహం పెట్టాలి అనుకుంటే ఆల్మోస్ట్ అందరు సజెషన్ తీసుకుంటాం. మేము ఒక 10-15 ఫోటోస్ సెలెక్ట్ చేస్తాం, దాంట్లో ఎక్కువ మెజారిటీ ఎవరైతే దేనికైతే ఇస్తారో దాన్ని మేము తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. మెయిన్ ఈ పరశురామ అవతారం ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది కలియుగం. అవును, ఇప్పుడు మీరు రీసెంట్ గా బయట చూస్తున్నా కూడా ఎక్కువ చెడు అనేది ఎక్కువ జరుగుతూ ఉన్నది. సో పరశురాముడు ఇంటెన్షన్ ఏంటంటే చెడుని అంతమించడమే పరశురాముని కాన్సెప్ట్. సో కాన్సెప్ట్, సో అదొక్కటి ఆ మైండ్ లో పెట్టుకుని ఎవరైతే చెడు దృష్టిలో వెళ్తున్నారో వాళ్లకు ఇలాంటి ఒక శిక్ష జరుగుతుంది, చెడు మార్గంలో వెళ్ళకూడదు అన్నట్టు ఒక ఇంటెన్షన్ గా ఒక సందేశం ఇద్దామని ఈ విగ్రహం సెలెక్ట్ చేస్తాం. ఎన్ని రోజుల ముందు మీరు ఆర్డర్ చేసిన? ఇది మేము ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బిఫోరే ఆర్డర్ చేసినాం. చేస్తే మీరు అనుకున్నంత కాన్సెప్ట్ లో ఆ విగ్రహం వచ్చింది? యాక్చువల్ గా ఏంటంటే మేము ఆ కళాకారులతో ముందే చెప్తాం. సో మాకు ఈ కాన్సెప్ట్ లో రావాలి, మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకు. ఫేస్ మాకు ఇట్లా ముంబై మోడల్ ఫేస్ కావాలి, ఇట్లా చేతిలో గొడ్డలి కన్ఫామ్ ఉండాలి, ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మిగతా పంచ, ఇప్పుడు మీరు చూస్తున్న మక్మల్ కాల్తో ఉన్న కండువా, పులి చర్మం, ఇవంతా మా ఓన్ కస్టమైజేషన్. మేమే కంప్లీట్ గా మేము ముందే దాన్ని మొత్తం ఈ విగ్రహానికి ఏదైతే కాస్ట్యూమ్ సెట్ అయితే చూసుకొని అవి మేము హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం. హైదరాబాద్ బేగం బజారు, చార్మినార్. ఇప్పుడు ఒకటి ఈ క్లాత్ మీరు డెకరేషన్ చేసిరా అక్కడే ఉండి? అంటే ఇది మొత్తం మేము తీసుకొని ఈ లేస్ తీసుకొని మొత్తం స్టిచింగ్ చేపించేసి దగ్గరుండి వాళ్ళతో జస్ట్ పెట్టించుకున్నాం. పైన పుల్ చర్మం గానీ కింద పంచ గానీ మొత్తం మేము కస్టమైజేషన్ తీసుకొచ్చి వాళ్ళతోనే సెట్ చేపిస్తాం. సో మొత్తానికి అయితే ఇట్లా ఉండదన్న. ఇంకెవరన్నా మాట్లాడతారన్న? సరే, రామ్ రామ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న ఎట్లుంది సపోర్టింగ్, యూత్ సపోర్టింగ్ కావచ్చు, సో ఇక్కడ మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, కాలనీ వాళ్ళ సపోర్టింగ్ ఎట్లున్నది? అందరిది బ్రహ్మాండంగా ఉంది అన్న, బ్రహ్మాండంగా ఉంది. అందరికి సపోర్ట్ బాగుంది, ఏది అనుకున్నా ఒక్క మాట మేచి మంచిగా చేస్తాం. సో యూత్ అందరు ఒక ఆలోచనకు వచ్చిన ఆలోచన, ఒకటే ఆలోచన, అందరిది ఒకటే ఆలోచన, ఒకటే నడక. ఇప్పుడు మీరు 22 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్న మీ అనుభవం? 22 ఇయర్స్ అనుభవంలో ఎలాంటి? అప్పుడు మేము చిన్న పిల్లలన్నమాట, చిన్న పిల్లల కాంచి పెట్టుకుంటూ వచ్చినాం. అప్పుడు మామూలుగా మట్టి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, ఎడ్ల బండి మీద తీసుకొచ్చేది, ఎడ్ల బండి మీద తీసుకుపోయేది, రిక్షాల తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అంతా మంచిగా అప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చాం, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాం. సో నవరాత్రుల్లో భాగంగా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారన్న, సో మీ నుండి ఏమైనా స్పెషల్ గా చేస్తున్నారా ఈసారి? మా నుండి స్పెషల్ గా అంటే మొత్తం కమిటీ నుండి చేస్తున్నాం. నా ఓన్ ఒక్కరిది అనేది ఏం లేదు, టోటల్ కమిటీ నుండి ఉంటది, కమిటీ సభ్యులు అందరూ ఉంటారు. శివపార్వతి కళ్యాణం స్పెషల్, ఇక్కడ కళ్యాణం ఈ సంవత్సరం స్పెషల్. ఇంకా జరగలేదు కదా? ఇంకా జరగలేదు. ఏ రోజు ఫిక్స్ చేసారు? గురువారం నాడు ఫిక్స్ చేసారు. అలాగే మీరు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు చేస్తారా? నేను చేయం. ఇంతకు ముందు ఎప్పుడైనా చేసారా? ఇప్పుడు చేయలేదు, ఓన్లీ గణపతి నవరాత్రి ఉత్సవాలు. సో ఇది ఇంకెవరన్నా మాట్లాడతారన్నా? అన్న నమస్తే, జై శ్రీరామ్. అన్న మీ యొక్క ఎక్స్పీరియన్స్? లేదు, ఇక్కడ నేను అంటే 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన, మహారాష్ట్రలో ఉంటే ఇక్కడ వచ్చిన కాల్చే నాకు మంచి జరిగింది. ఓకే, అటు విలంపాట మాక్సిమం నేను 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ తీసుకుంటున్నా. ఓకే, బాగా జరిగింది నాకైతే. మాది ఏంటంటే పవర్ఫుల్ ఉన్నది విగ్రహం బోర్డు కాబట్టి, ఇంకా కొంచెం బాగా చేయాలి, ఇంకా మనం పెద్దగా చేయాలని ఉంటుంది నెక్స్ట్ ఇయర్, అదే ప్లాన్ ఇస్తుంది. సో మీరు మహారాష్ట్ర నుండి ఏ ఇయర్ లో వచ్చారండి ఇక్కడికి? మేము మహారాష్ట్రలో 2011 లో వచ్చారు. సో మీరు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మీరే లడ్డు తీసుకుంటున్నారా? తీసుకుని అంటే మొత్తం తీసుకుని ఏదైనా మనకు ఒకటి ఏదైనా ఒక లడ్డు మీరు చేసుకుంటారు. ఓకే, ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది మన వరంగల్ లోని గోపాలస్వామి టెంపుల్ దగ్గరలో బాయ్స్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన పరశురామ్ గెటప్ లో ఉన్న స్వామివారికి సంబంధించి అన్ని కూడా
వాళ్ళ బాయ్స్ యూత్ వాళ్ళ టీం మెంబర్స్తో అయితే మాట్లాడడం జరిగింది. ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్, ఒక యూత్కు మెసేజ్ ఇవ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్తో పరశురామ్ గెటప్లో అయితే ఈసారి వాళ్ళు విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది కూడా పరశురామ్ గెటప్ అనగానే మనకు సో కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, ఏంటంటే చెడును తొలగించాలనే ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈ విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలదాం. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, అందరం కూడా మట్టి విగ్రహాలను పెడతాం. జై శ్రీరామ్. బాయ్స్ యూత్ కి జై. బాయ్స్ యూత్ కి జై. నమస్తే.